हेलो फ्रेंड्स, वेलकम बैक टू सुदास गुमगुमलू। ई रोज मनम मरो इंटरेस्टिंग स्नैक रेसिपी तेलुसुकोबोतुन्नामंडी। अदे पोटैटो लॉलीपॉप विथ गार्लिक चटनी। चाला सिंपल टेस्टी स्नैक अंडी, चाला ईजी गा एला चेसुकोवालो नेनु मीकु इप्पुडु चूपिस्तानु। ఫస్ట్ నేను ఒక 2-3 మీడియం సైజ్ ఆలూని తీసుకొని ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్నానండి। అందులో 1 చాప్డ్ ఆనియన్, అలాగే 1 పచ్చిమిర్చి సన్నగా తరిగింది, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి। అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసానండి। 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేసుకుంటానండి। ఇంకొక 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి, ఇంకా కొంచెం తరిగిన కొత్తిమీరను కూడా వేసేసి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి। మీరు తగినంత ఉప్పు వేసుకోండి। ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రంబ్స్ యాడ్ చేసుకుంటానండి। చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। బ్రెడ్ క్రంబ్స్ వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది। వీటన్నిటిని ఈవెన్ గా మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా చేసుకోండి। చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి మనకి బయట మార్కెట్ లో దొరుకుతాయి, వాటికి ఈ విధంగా లాలీపాప్ లాగా గుచ్చుకున్నాను। ఇప్పుడు మనం కోటింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకుంటానండి। కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటేనే లాలీపాప్స్ కి పడుతుందండి। బాగా ఈవెన్ గా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టిన లాలీపాప్స్ ఇందులో డిప్ చేసుకొని కోటింగ్ లాగా అప్లై అవ్వగానే డీప్ ఫ్రై చేసుకోవాలండి। ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా తగినట్టు స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలండి। చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి। లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది। చూసారు కదా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది। వీటిని మనం ఇంకా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందామండి। కొంచెం అటు ఇటు తిప్పుకుంటా ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతుంది అన్ని సైడ్స్। ప్లేట్ లోకి తీసేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం చట్నీకి రెడీ చేసుకుందాం। స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి కొన్ని చిన్నులపాయ ముక్కలు, అలాగే కొన్ని అల్లం ముక్కలు సన్నగా తరిగిన వేసి ఫ్రై చేసుకున్నానండి। ఇప్పుడు ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి సన్నగా తరిగింది, అలాగే కొన్ని కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేసాను। వేసేసి కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ యాడ్ చేశానండి। 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసేస్తున్నాను। 1 టేబుల్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ కూడా యాడ్ చేశాను, మీరు నార్మల్ వెనిగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు। 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపానండి। ఆల్రెడీ మనం కోటింగ్ కలిపి పెట్టుకున్న మిక్చర్ కూడా ఇందులో వేసి బాగా కలిపేస్తున్నానండి। హాట్ టేస్టీ క్రిస్పీ పొటాటో లాలీపాప్స్ విత్ గార్లిక్ చట్నీ రెడీ అయిపోయాయండి। చూడడానికి చాలా బాగున్నాయి కదా, క్రిస్పీ క్రిస్పీగా తినడానికి కూడా చాలా బాగున్నాయి। వీటిని హాట్ హాట్ గా ఈ గార్లిక్ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి। చాలా మంచి స్నాక్ రెసిపీ అండి ఇది, అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది। ప్రాసెస్ కూడా చాలా ఈజీనే, చాలా లిప్ స్మాకింగ్ డిష్ అండి ఇది, చూస్తేనే ఎప్పుడెప్పుడు తిందామా అని నోరూరిపోతుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాతో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి। మరికొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మరో వీడియోలో కలుద్దాం, అందాక ఉంటాను, బాయ్।